క్రైస్తవ లార్డ్ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరట శుభములు తెలియజేయుచున్నాను. మరి ఈ ప్రత్యేకమైన దినములో మరి తండ్రులందరికీ కూడా హ్యాపీ ఫాదర్స్ డే. మరి చిన్న ప్రార్థనతో దేవుని వాగ్దానాన్ని స్వసంతరించుకుందాము. పరిశుద్ధులైన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు. మరి ఈరోజు ప్రత్యేకంగా ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటుండగా తండ్రి, మరి ఈ దినమున మా జీవితాల్లో మాకు అవసరమైన నీ మాటలు, అలాగే నీ వాగ్దానమును మా జీవితంలో నెరవేర్చి నీ కొరకు సాక్షులుగా నిలబెట్టమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 103:13 తండ్రి, తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తుల గల వారి ఎడల జాలిపడును. సామ్స్ చాప్టర్ 103:13, లైక్ హ్యాస్ ఫాదర్ పిటియత్ హిస్ చిల్డ్రన్, సో ద లార్డ్ పిటియత్ దెమ్ దట్ ఫియర్ హిమ్. ఈరోజు దేవాది దేవుడు మనకు సెలవిస్తున్న విషయం ఏంటంటే, యెహోవా దేవుడే మన పరమ తండ్రి అండి. మరి ఏ విధంగా ఈ లోకపు తల్లిదండ్రులు తన పిల్లల పట్ల జాలి పడతారో, అలాగే ఆది దేవుడు కూడా తన బిడ్డల పట్ల ఎంత జాలి కలిగి ఉన్నాడు అనే సత్యాన్ని మనం ఈ వాగ్దానంలో చూడొచ్చు. అవునండి, దేవాది దేవుడు పరమ తండ్రి కాబట్టి తన కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపించి మనం చేసిన పాపాలు, మనం చేసిన దోషాలన్నీ కూడా తన కుమారుడి పైన వేసేసి మనల్ని నీతిమంతులుగా చేయటానికి ఆయన నీతిమంతుడుగా మార్చబడ్డాడు. మనం చేసిన పాపాలకు శాపగ్రస్తులుగా ఉండవలసిన మన ప్లేస్లకి బదులుగా ఆయన శాపగ్రాహిగా మిగిలిపోయాడు ఆ రోజు కల్వరి శిలువలో. అయితే దేవుడు ఎక్కడ కూడా మనల్ని విడిచిపెట్టలేదు కాబట్టే తన అపారమైన ప్రేమను బట్టి నిత్య నరకాగ్ని నుంచి మనం తప్పించడానికి తన కుమారుణ్ణి కూడా, ఏకైక కుమారుణ్ణి కూడా బలివ్వడానికి వెనకాడలేదండి. అంత గొప్ప త్యాగపూరితమైన ప్రేమ కలిగిన తండ్రి మన పరమ తండ్రి. మరి ప్రతి విషయంలో దేవుడు ఒక తల్లిగా, ఒక తండ్రిగా మన జీవితాల్లో ఉండి నడిపిస్తూనే ఉన్నాడండి. మరి దేవాది దేవుడు ప్రతి ఒక్కరికి కూడా శారీరకంగా కనిపించాడు కాబట్టి ప్రతి ఒక్క బిడ్డలకి లోకంలో తల్లి తండ్రులను ఇచ్చాడండి దేవుడు. మేలో మనము మదర్స్ డే జరుపుకుంటే, మరి ఈరోజు జూన్లో మనము ఫాదర్స్ డే చేసుకుంటున్నాము. కారణం ఏంటంటే, ప్రతి ఒక్క బిడ్డల జీవితాల్లో తల్లిదండ్రులు ఇద్దరు కూడా చాలా సమానమైన పాత్రను పోషిస్తారు, అలాగే చాలా ఇంపార్టెంట్. తండ్రిలో ఒక ప్రత్యేక లక్షణాన్ని మనం చూడొచ్చండి, పైకి చాలా గంభీరంగా ఉంటారు కానీ లోపల ఎంతో ప్రేమ కలిగి ఉంటారు తమ పిల్లల పట్ల. ఇంకా తమ బిడ్డలు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని సరిచేసే వాళ్ళెవరంటే తండ్రి అండి. తల్లి ఎక్కువగా ప్రేమిస్తుంది కాబట్టి తన బిడ్డల్ని సరిచేసే విషయంలో కొన్నిసార్లు వెనకాడొచ్చు, కానీ తండ్రి మాత్రం తన బిడ్డలు సరిగ్గా ఉండాలని చెప్పి అనేక సార్లు శిక్షిస్తారు. అదే ప్రేమ తండ్రి కలిగి ఉంటాడండి, శిక్షతో కూడిన ప్రేమ, అలాగే జాలితో కూడిన ప్రేమ తండ్రిలో మనం ఎక్కువగా చూస్తాము. తండ్రి ఎప్పుడు కూడా తమ పిల్లల్ని ఒక ప్రాపర్ వేలో, ఒక క్రమశిక్షణలో పెంచాలని ఇష్టపడతారు. పైకి ఎంత కఠినంగా కనిపించినప్పటికీ కూడా లోపల ఎంతో జాలి, దయ, ప్రేమ కలిగి ఉంటారు తండ్రులు. ఒక తండ్రి ప్లేస్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితాల్లో చాలా త్యాగాలు చేస్తారండి. మరి కుటుంబ పోషణ కోసం అనేక సార్లు వాళ్ళు కావాల్సినవన్నీ కూడా వదిలేసుకొని తమ భార్య బిడ్డల్ని చూసుకోవడానికి అనేక సార్లు తినని రోజులు ఉంటాయి. మరి నిద్ర లేని రోజులు కూడా వాళ్ళ జీవితాల్లో చాలా ఉంటాయి. అయినప్పటికీ తమ బిడ్డలకి కావాల్సినవన్నీ కూడా సమకూర్చడానికి ఆ తండ్రి ఎంతగానో ప్రయాసపడతారు. వాళ్ళకి ఏమున్నా లేకపోయినా తమ పిల్లలకి మాత్రం సమస్తము కలిగి ఉండాలని, వాళ్ళకి కావాల్సినవి ఏవి కూడా తక్కువ రాకూడదని, చాలాసార్లు వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ఏవి కూడా తీసుకోకుండా, వాళ్ళు కొనుక్కోవాల్సినవి ఏవి కూడా కొనుక్కోకుండా, తమ బిడ్డలకు అవసరమైన వాటి విషయంలో డబ్బును ఖర్చు పెట్టడానికి చాలా జాగ్రత్తగా ప్రతి పైసాను కూడా కూడబెడతారు. మరి రోజు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు పేరట మనవి చేస్తుంటే ఏంటంటే, తల్లిదండ్రులకి లోబడి ఉండడం నేర్చుకోవాలి. తల్లిదండ్రులు ఇద్దరు కూడా మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు. అలాగే మన రెండు కళ్ళు మన జీవితంలో ఎంత ఇంపార్టెంటో, అలాగే మన తల్లిదండ్రులు కూడా మనకు అంతే ఇంపార్టెంట్. కాబట్టి మన తల్లిదండ్రులు ఉన్నప్పుడు మన లైఫ్లో మనం సెట్ చేసుకోవాలి. వాళ్ళు దైవికంగా మనల్ని పెంచుతున్నప్పుడు కఠినంగా అనిపించచ్చు, కానీ అది మన జీవితంలో మనకి ఎంతో ఆశీర్వాదకరం, అది ఎంతో క్షేమకరము. వాళ్ళు రిస్ట్రిక్షన్స్ చేస్తున్నప్పుడంతా కూడా మనకి చాలా బాధేస్తుంది, కానీ ఆ రిస్ట్రిక్షన్సే మన జీవితంలో మనల్ని ఉన్నతమైన శిఖరాలకి ఎక్కే విధంగా చేస్తుంది అన్నమాట. కాబట్టి ఎవరు కూడా పేరెంట్స్ ఎప్పుడైనా తిట్టినప్పుడు కానీ అరిచినప్పుడు కూడా కృంగిపోక, అది మన మేలుకే, మన ఆశీర్వాద కోసమే అని ఆలోచించాల్సిందిగా యేసుప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఎందుకంటే దేవాది దేవుడు కూడా మరి వాక్యంలో సెలవిస్తున్న విషయం ఏంటంటే, తండ్రి ప్రేమించు కుమారుడు తప్పకుండా శిక్షిస్తాడు.
అమ్మ కనిపించే ప్రేమ అయితే తండ్రి ఆ ప్రేమని కనిపించినటువంటి ప్రతిరూపం అన్నమాట. తెలుసు కదా ప్రతిరూపం అంటే ఏంటో మనందరికీ. సో తండ్రి ప్రేమ ఆ విధంగా ఉంటుంది. చాలాసార్లు మనము చిన్నప్పటి నుంచి కూడా అనేక సార్లు తప్పిపోతూ ఉంటాము, పడిపోతూ ఉంటాము. అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు మనల్ని ఏం చేస్తూ ఉంటారు, సెట్ చేస్తూ మరి వాళ్ళు మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. అలాగే దేవాది దేవుడు కూడా మనం ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపాలు చేస్తున్నా కూడా ప్రతిరోజు మనల్ని క్షమిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన మన పరమతండ్రి కాబట్టి. ప్రతిరోజు మన జీవితాల్లో మనం ఎంతగా దేవుణ్ణి ఇబ్బంది పెడుతున్నా, ఎంతగా బాధ కలిగిస్తున్నా, ఏడిపిస్తున్నా కూడా ఆయన ఎప్పుడు కూడా మన విషయంలో మరి బాధపడతాడే కానీ ఎప్పుడు మనల్ని మరి శిక్షించే విధంగా దేవుడు చేయలేదండి. ఒకవేళ దేవుడు మనల్ని కానీ శిక్షిస్తే ఈరోజు మనం భూమి మీద ఉండడానికే మాత్రము అర్హులము కాదు. అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు ఈరోజు ఈ వాగ్దానం ఇచ్చాడు. మరి తండ్రి ఏ విధంగా ఈ లోకంలో ఉన్న తండ్రి కుమారుని ప్రేమిస్తాడో అలాగే దేవాది దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు. అలాగే జాలి పడతానని కూడా దేవుడు సెలవిస్తున్నాడు. బైబిల్లో మనం చూసినట్లయితే అబ్రహాముని దేవుడు విశ్వాసులందరికీ కూడా తండ్రిగా చేశాడు. ఎందుకంటే మరి ఆయన ఎన్నో పరిస్థితుల గుండా వెళ్ళాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్ళినప్పటికీ కూడా మరి దేవుడు ఎందు ఎంతో విశ్వాసం ఉంచాడు కాబట్టి అంత గొప్ప పేరును సంపాదించుకోగలిగాడు. మరి అబ్రహాం జీవితంలో తన వృద్ధాప్యం అప్పుడు దేవుడు ఒక కుమారుడిని ఇస్తాడు. అయితే ఆ కుమారుణ్ణి దేవాది దేవుడు మరి ఆకాశ నక్షత్రంలాగా ఆశీర్వదిస్తానని చెప్పాడు. అదేవిధంగా ఆశీర్వదించాడు. మనము ఇస్సాకు జీవితంలో కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఇస్సాకుని మరి దేవాది దేవుడు బలిగా కోరుకున్నప్పుడు, ఇస్సాకు తన తండ్రితో పాటు బలి అర్పణగా మొరియా కొండ మీద ఎక్కుతూ ఉన్నప్పుడు తన తండ్రిని అడిగిన ప్రశ్నలు మనం చూసినట్లయితే మనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆదికాండము 22:7 మనం చూసినట్లయితే ఇస్సాకు తన తండ్రి నా అబ్రహముతో నా తండ్రి అని పిలిచాను, అందుకు అతడు ఏమి నా కుమారుడనను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నావు కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకునని చెప్పాను. మరి ఇక్కడ అబ్రహాం ఇస్సాకు అడుగుతున్నాడు, నానా దహన బలికి కావాల్సిన నిప్పు ఉంది, కట్టలు ఉన్నాయి కానీ గొర్రెపిల్ల లేదు అన్నప్పుడు అబ్రహాం చెప్పిన సమాధానం ఏంటంటే దేవుడే గొర్రెపిల్లను చూసుకుంటాడు అని చెప్పి తన కుమారుడికి చెప్పినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నమాట. అదేంటి నానా మీరు అలా మాట్లాడుతున్నారు, దేవుడు ఎలా చూసుకుంటాడు, దేవుడు ఎలా గొర్రెపిల్లని ఇస్తాడు, మనం తీసుకోకుండా దేవుడికి ఎలా దహన బలి ఇస్తామని ఒక ప్రశ్న కూడా ఒక మాట కూడా తండ్రికి వ్యతిరేకించి మాట్లాడినట్టుగా మనం ఇక్కడ చూడటం లేదు. మరి విషయాలన్నీ చూసినట్లయితే మరి అబ్రహాము చిన్నప్పటి నుండే తన కుమారుణ్ణి దేవుణ్ణిలో పెంచినట్లుగా మనకు బహు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు ప్రతి తండ్రి కూడా తన కుటుంబానికి ఒక శిరస్సు కాబట్టి, కుటుంబం అంతా కూడా తండ్రి బాటలో నడుస్తుంది కాబట్టి తండ్రి మాదిరికరంగా ఉండాలి అనేది మనం అబ్రహాం జీవితం ద్వారా నేర్చుకుంటున్నాం. కాబట్టి మరి తండ్రులందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు పేరట మనవి ఏంటంటే ఈరోజు మీరు తండ్రి, రేపు మీకున్న కుమారులు తండ్రులుగా కాపోతారు కాబట్టి వాళ్ళని మీరు దేవుడి సన్నిధిలో పెంచినట్లయితే తప్పకుండా రేపు వాళ్ళ కుమారులకి వాళ్ళ బిడ్డలకి వాళ్ళు మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తారు. దైవికమైనటువంటి కుటుంబం, దైవికమైన జీవితం కావాలి అంటే ఆ కుటుంబంలో తండ్రి యొక్క జీవితం చాలా అవసరం. ప్రార్థనాపరుడైన తండ్రి తన కుటుంబాన్ని మొత్తాన్ని కూడా కాపాడుకుంటాడు. అలాగే ప్రార్థనాపరుడైనటువంటి తండ్రి తన బిడ్డల చుట్టూ ఎప్పుడు కూడా ప్రార్థన కంచగా ఉంటుంది. అలాగే బైబిల్లో ఇంకొక వ్యక్తి ఉన్నాడండి, యోబు. ఆయన కూడా ప్రతిరోజు తమ పిల్లల కోసం ప్రార్థించేవాడు, వాళ్ళు ఎక్కడ తప్పిపోతారో అని చెప్పి దేవుడికి ప్రార్థన చేస్తూ దహన బలిలో అర్పించినట్లుగా కూడా మనం యోబు గ్రంథంలో చూడగలుగుతాము. మరి తండ్రి కుటుంబ ప్రార్థన చేయడం అనేది చాలా అవసరం. ఎప్పుడైతే కుటుంబంగా కలిసి ప్రార్థన చేస్తారో ఆ కుటుంబం వర్ధిల్లుతుంది, ఆ కుటుంబంలో ఉన్న బిడ్డలు కూడా వర్ధిల్లుతారు. కుటుంబంలో తండ్రి పాత్ర చాలా ఇంపార్టెంట్. అలాగే తండ్రి ఏ విధంగా ఉంటే ఆ కుటుంబం కూడా ఆ విధంగా ఉంటుంది, అలాగే ఆ పిల్లలు కూడా అలాగే ఉంటారు. తండ్రులందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి పేరట మనవి చేస్తున్నాము. ఈరోజు దేవుడి బిడ్డలుగా మరొక క్రైస్తవులుగా మనం ఏ విధంగా మాదిరికరమైన జీవితాలు జీవించాలి అనేది దేవుడు మనకి బైబిల్ రాయించి ఉంచాడు కాబట్టి మనం అదే మాదిరిని కలిగి జీవించాలి. ఏ రీతిగా దేవుడు ఎన్ని తప్పులు మనం చేసినా, ఎన్ని పాపాలు చేసినా, ఎంత దేవుడిని దుఃఖపరిచినా అనేక సార్లు మనల్ని క్షమించి తిరిగి సరిచేసి జాలిపడి తన చెంతం చేర్చుకుంటాడో. ఈరోజు ఏమైనా కాలంలో ఉన్నటువంటి బిడ్డలు అనేక మంది చెడిపోతున్నారు, లోకంలో కలిసిపోతున్నారు కాబట్టి దేవుడి ప్రేమతో వారిని సరిచేసి తిరిగి దేవుడి సన్నిధిలో తీసుకొచ్చినట్లయితే ఆ బిడ్డలు బహుగా దేవుని సన్నిధిలో ఫలిస్తారు. కాబట్టి తండ్రిగా ఎంతో బాధ్యత కలిగినటువంటి మరి తండ్రిగా ప్రతి ఒక్కరు వ్యవహరించినట్లయితే మరి కుటుంబాలు కట్టబడతాయి, ఆశీర్వాదకరంగా మారుతాయి. ఈరోజు దేవాది దేవుడే మనందరికీ కూడా పరమ తండ్రి కాబట్టి ఆయన చేసిన వాగ్దానం మనం జీవితంలో నెరవేరాలని మరి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దామా.
పరిశుద్ధుడైన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు నాయన. ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు తండ్రి. ఈ విధంగా అబ్రహాము తన కుమారుని నీలో పెంచగలిగాడో, అలాగే యోబు తన బిడ్డల కోసం ఇప్పుడు ప్రార్థించగలిగాడో, ఆ విధంగా ఈరోజు ప్రతి తండ్రి తమ కుటుంబం కోసం, తమ బిడ్డల కోసం ప్రార్థించేవారుగా, నియందు భయభక్తులు కలిగిన పెంచేవారిగా ఉండటానికి ప్రతి తండ్రికి ప్రభువా మీరు సహాయము చేయమని, నీ సన్నిధిలో యథార్థముగా జీవించడానికి కృప చూపించమని, వాగ్దానాన్ని మా అందరి జీవితంలో నెరవేర్చమని ఏసయ్య పేరట అతి వినయముగా ప్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే, అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.